సార్ నమస్తే సార్. సుందరనాథ్ గారు నమస్తే. సుందరనాథ్ గారు, ఇప్పుడు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సరిగ్గా ఒక 4 ఏళ్లకు ముందర అంటే ఒక 2019లో అప్పట్లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది, ఇప్పుడు ప్రజెంట్ 2023లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్? సో మనం 2019 కనుక చూసుకున్నాం అనుకోండి, ఆ టైంలో ఒక 2-3 ఇయర్స్ కంటిన్యూస్ కూడా డ్రాడౌన్స్ బాగున్నాయండి, డౌన్ ట్రెండ్ ఎక్కువ ఉండేది. అండ్ ఫండ్ సైజ్ కూడా లేదు, ఒక 5,000 కోట్లు దాటిన సైజ్ ఉన్న మ్యూచువల్ ఫండ్ చాలా తక్కువ ఉండేది అప్పట్లో. ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ వరకు కూడా అచ్చం నెగిటివ్లో ఉన్నాయి. ఇప్పుడు మదర్ ఆఫ్ ది బుల్ మార్కెట్స్, బాగా మనం బుల్ మార్కెట్స్లో బాగా రన్ అవుతున్నాం అండి. ఇటు సంవత్సరానికి 30%, 40% రావడం కూడా మామూలు విషయం అన్నట్టుంది ఇప్పుడు ఈ మార్కెట్స్లో. అందుకని స్మాల్ క్యాప్స్ బీవచ్చని పర్ఫార్మెన్స్ ఉంది. అంటే పర్టికులర్గా లాస్ట్ 4 మంత్స్లో అయితే 20 వచ్చిన మ్యూచువల్ ఫండ్స్ చాలా ఉన్నాయి, 20% వచ్చిన మ్యూచువల్ ఫండ్స్. ఎక్కువ మంది అది రిపీట్ అవుతుంది ఎప్పుడు అనుకుంటున్నారండి, అలా ఏం అవ్వదు. అండ్ లాస్ట్ 4 ఇయర్స్లో బీవచ్చని పర్ఫార్మెన్స్ చూపించినండి స్మాల్ క్యాప్స్. దాంతో ఎటు చూసినా గ్రీన్ కనపడుతున్నాయి. మనకి 1 ఇయర్ పాయింట్ ఆఫ్లో చూసినా 20-30% కనపడుతున్నాయి, 3 ఇయర్స్ పాయింట్ ఆఫ్లో చూసినా 20-30% దాకా కనపడుతుంది. బట్ మీరు కనుక 19 ముందు కనుక చూసుకున్నట్టయితే ఒక 10 ఇయర్స్ యావరేజ్ కూడా నీకు వస్తుంది 13-14% అండి స్మాల్ క్యాప్స్ 2019 ముందు కనుక చూసుకుంటే. అంటే 4-5 ఇయర్స్ కూడా నెగిటివ్ రిటర్న్స్ వచ్చిన సినారియోస్ ఉన్నాయి అక్కడ. కాబట్టి ఇది కూడా సీజనల్ మిగతా వాటిలాగానే. అందుకని మీరు ఎప్పుడైనా లాంగ్ టర్మ్ ఉండాలి అనుకుంటే, ఓకే, ఇలా మార్కెట్ తక్కువ బాగా డిస్కౌంట్ వచ్చిన టైంలో కానీ కలెక్ట్ చేసుకుంటే కనుకుంటే యూనిట్స్, అండ్ ఫ్యూచర్లో ఎక్కువ రేట్ పెట్టినప్పుడు అమ్మచ్చు. రెండోది డివిజన్ క్లియర్ కనపడుతుందండి. ఈ కోవిడ్ తర్వాత స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో బీవచ్చిన మనీ ఫ్లో స్టార్ట్ అయింది. అంటే 10,000 కోట్లు దాటిన ఫండ్స్ కనీసం 7-8 ఉన్నాయండి స్మాల్ క్యాప్స్లో, 7-8. మరి నిప్పన్న స్మాల్ క్యాప్లో అయితే 30,000 కోట్స్కి వచ్చింది ఫండ్ సైజ్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ సైజ్. ఒకప్పుడు 5,000 కోట్లు ఉంటే చాలా పెద్ద ఫండ్ అనేవాళ్ళు. అంటే ఇవాళ ఇండియన్ స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ అంటే నథింగ్ బట్ స్మాల్ క్యాప్స్ అండి. మనీ ఫ్లో బీవచ్చు నడుస్తుందా దానికి, ఎంత అంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అర్థం కాకుండా లంప్స్ అమౌంట్ని బ్యాన్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి స్మాల్ క్యాప్స్. టాటా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఆపేసింది, నిప్పన్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఆపేసింది, SBI స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఆపేసింది. లంప్స్ అమౌంట్ తీసుకోవట్లే వాళ్ళు, AMCs ఇప్పుడు మాత్రమే అలౌ చేస్తున్నారు. ఎందుకంటే మనీ ఫ్లో ఎక్కువ వస్తుంది స్మాల్ క్యాప్స్కి. సార్, ఒక విషయం స్పష్టంగా చెప్పండి. ఇప్పుడు ఏంటి, స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్మాల్ క్యాప్ అనగానే అదేదో పెద్ద వాల్యూ లేనిది అన్నట్టుగా ఒక చిన్న చూపేదో ఉంటుంది కదా. రైట్. మరి అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఈ రిటర్న్స్ ఆ స్థాయిలో ఎలా రాగలుగుతున్నాయి? డెఫినెట్గా అండి, ఇండియాలో లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే టాప్ 100 అండి. అంటే ఆ ర్యాంకింగ్ 100కే ఇస్తారు. మ్యూచువల్ ఫండ్స్లో 100లో 50లో ఇన్వెస్ట్ చేయాలి. అంటే ప్రతి 2లో 1 దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. లార్జ్ క్యాప్ స్టేబుల్ అండ్ పెద్ద గ్రోత్ ఉన్న కంపెనీస్ ఏం కాదండి, అవన్నీ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇవన్నీ ఉంటాయి. సైజు పెద్దది కాబట్టి గ్రోత్ స్లో ఉంటుంది. అందుకని అందులో ఆ కేటగిరీలో పెద్ద స్కోప్ ఉండదు. అదే స్మాల్ క్యాప్ అనుకోండి, 250 కంపెనీస్ ఉన్నాయి, అందులో నుంచి వాళ్ళు 50 పిక్ చేసుకుంటారు. అంటే వాళ్ళు ఛాయిస్ ఎక్కువ ఉంది. పైగా ఇండియాలో ఎప్పుడు కూడా స్మాల్ క్యాప్స్ బాగా పెరుగుతాయండి. స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇండియాలో కొన్ని లక్షల్లో ఉండే స్టాక్ మార్కెట్ బయట ఇంకా చూసుకుంటే, వాటి గ్రోత్ ఎప్పుడు ఉంటుందండి ఆపర్చునిటీస్. అంటే మామూలుగా ఈ కన్సిడరేషన్ ఎలా ఉంటుందంటే, లార్జ్ క్యాప్ బ్లూ చిప్ అనగానే అదే ఇంటర్నేషనల్, రైట్, స్మాల్ అనగానే అదే లోకల్ అంటే కన్సిడరేషన్ చేస్తుంటారు. బట్ మనీ బియాండ్ ద నిఫ్టీ చూడాలండి. మీరు ఎప్పుడైనా మనీ మార్కెట్ మేక్ చేయాలంటే బియాండ్ ద నిఫ్టీ చూస్తేనే గ్రోత్ ఉంటుంది. యాక్చువల్గా అన్ని ఇండెక్స్లో కల్లా వరస్ట్గా లేదా తక్కువ మనీ వచ్చే ఇండెక్స్ ఉందంటే అది నిఫ్టీ అండి. మనం బెస్ట్ కంపెనీస్ ఇండియాలో 67% కంట్రోల్ చేస్తుంటుంది నిఫ్టీ అనుకుంటాం కదా, అందులో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చేది యావరేజ్ రిజల్ట్ 14% అండి. స్టెబిలిటీ ఉంటుంది నిజం, లో రేట్ ఆఫ్ రిటర్న్ కూడా అదే ఉంటుంది. అదే నువ్వు మైక్రో క్యాప్ వెళ్ళావనుకోండి 250కి, అవి చిన్న కంపెనీస్ కదా, నిఫ్టీతో పోల్చుకుంటే ఒక 5-6% ఎక్కువ ఉంటాయి వాటికి రిటర్న్స్. అదే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఇంకా బాగా హ్యాండిల్ చేస్తారు. అందుకని స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్తో పోల్చుకుంటే ఒక 5-10% ఎక్స్ట్రా ఇస్తారు వీళ్ళు. అందుకని డెఫినెట్గా మనీ మేక్ చేయాలంటే ఇండియాలో ఖచ్చితంగా మీరు స్మాల్ క్యాప్లో కూర్చోవాల్సింది, స్మాల్ లేదా మైక్రో క్యాప్లో. కానీ వాలటిలిటీ ఎక్కువ, అప్ అండ్ డౌన్ 2 మచ్గా ఉంటాయి. కాబట్టి మీరు పడ్డప్పుడే యావరేజ్ చేసే కెపాసిటీ మీ దగ్గర కనుక ఉంటే ద బెస్ట్ రిటర్న్స్ దీనిలోనే సాధ్యం వస్తుంది. లార్జ్ క్యాప్లో సేఫ్టీ అనేది నీకు పెద్దగా రాదండి. ఇప్పుడు టీచర్స్ నేను కొన్నాను, జీవితకాలం ఉంచుకున్నాను, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు ఇయర్లీ? 15% కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేరు. ఓకే, అండ్ యావరేజ్ మీద రిలయన్స్ తీసుకుని ఎంత వస్తుంది? 20% కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేరు. అది స్మాల్ క్యాప్స్ అలా కాదు, వాటి గ్రోత్ స్టేజ్లో ఫాస్ట్గా మూవ్ అవుతుంటాయి కదా. అందుకని ఆ టైంలో మంచి కంపెనీలు ఎంటర్ అయ్యారనుకోండి, గ్రోత్ చాలా సివియర్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే రిస్క్ ఎక్కువ, రివార్డ్ ఎక్కువ స్మాల్ క్యాప్స్కి. అందుకని అందరికి సూట్ అవ్వి. అదే లార్జ్ క్యాప్ స్టాక్స్ అనుకోండి, స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి ఎక్కువ మందికి అది సూట్ అవుతుంది. కాబట్టి ఫైనాన్షియల్ గోల్స్, రిస్క్ బేరింగ్ కెపాసిటీ
నాలెడ్జ్ వీటి వల్ల మీకు ఏది కావాలో మనం డిసైడ్ అవ్వాలన్నమాట. అంతేగాని మ్యూచువల్ ఫండ్ అనగానే అందరూ లార్జ్ క్యాప్ తీసుకోండి, ఇలా స్మాల్ క్యాప్ తీసుకుని అందరూ రికమెండ్ చేయలేము. నాలెడ్జ్ బాగా పెంచుకుంటే రిస్క్ మనకు అర్థమవుతుంది కాబట్టి దాన్ని హ్యాండిల్ చేయడం ఈజీ అవుద్ది. ఇండియాలో వరకు మనీ ఎక్కువ మేక్ చేయాలంటే స్మాల్ అండ్ మైక్రో క్యాప్సేనండి. బట్ డైరెక్ట్ స్టాక్ హోల్డింగ్ చాలా రిస్కీ, అందుకని ఫండమెంటల్ బ్యాస్కెట్ కూర్చోటం చాలా ఈజీ. అందుకని స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఒకటి తీసుకుందాం అనుకోండి, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. రెండోది ఎక్కువ రిటర్న్స్ వచ్చినట్టు చేంజ్ చేస్తూ ఉంటారండి అందరూ. మీరు ఈ డేటా కనుక చూసుకుంటే 2019 ముందున్న లీడర్స్ ఇప్పుడు లేరండి, వాళ్ళు ఎవరు ఇప్పుడు లీడింగ్ పొజిషన్ లేరు. ఇప్పుడు 2023లో ఉన్న లీడర్స్ రేపు లేకపోవచ్చు కూడా. అందుకని మనం నిరంతరం రివ్యూ చేసుకుంటూ ఉండాలి పోర్ట్ఫోలియోని. కొని బై అండ్ ఫర్గెట్ లాంటివి ఏం లేవు ఇక్కడ. మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2019 ముందున్న లీడర్స్ ఎవరు ఇప్పుడు లీడర్ కాదు, ఇప్పుడున్న వాళ్ళు కూడా రేపు లీడర్ కాకపోవచ్చు. అందుకని వాళ్ళు ఏ సెక్టర్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆ సెక్టర్ యొక్క ట్రెండ్స్ తెలుసుకోవడం ద్వారా మనకు అర్థమవుతూ ఉంటాయి. అందుకని మీరు బై అండ్ హోల్డ్ చేసుకోవాలంటే 15-20% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు బయటికి పోవాల్సిందంటే ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు బయటికి పోవాలి, రూల్ అలా పెట్టుకోవాలి. లేదు అప్పుడప్పుడు ఎవ్రీ 2-3 ఇయర్స్ ఒకసారి మార్కెట్ బాగా భూమిలో ఉన్నప్పుడు నేను బయటికి పోతాను అనుకున్నప్పుడు నీకు కొంచెం ఎక్కువ రిటర్న్స్ రావచ్చు. కాబట్టి మీకంటూ ఓన్ స్ట్రాటజీ ఒకటి ఉంటే మార్కెట్ యావరేజ్ రిటర్న్స్ మనం తీసుకోవచ్చు. రెండోది సిఎజిఆర్ వాళ్ళు జనవరి టు డిసెంబర్ తీసుకుంటారు. మనం మధ్యలో ఎంటర్ అయ్యి మధ్యలో బయటికి పోతాం అనుకుంటే ఆ సిఎజిఆర్ మనకు పనికిరాదు. అందుకని ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ యా. సో మనకి ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇంపార్టెంట్. మ్యూచువల్ ఫండ్స్ మీరు అనుకుంటే సిఎజిఆర్ చూడమాకండి, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత వస్తుందో చూడండి. అది కనుక 25 దాటి వస్తుంది అనుకోండి, మంచి రేటు బయట పోవడానికి రెడీ, అప్పుడు మనం బయటకు వెళ్ళచ్చు అనమాట, ప్లాన్ చేసుకోండి. ఓకే, కాబట్టి ఇప్పుడున్న బుల్ మార్కెట్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ ఫ్యూచర్లో వస్తాయి అనుకోవద్దండి. అండ్ ఒక్కోసారి బేర్ మార్కెట్లో కూడా 2-3 ఇయర్స్ వరకు నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ 2019 కన్నా ముందున్న స్క్రీన్ షాట్ చూడండి, మీకు బహుశా చాలా రేర్గా దొరుకుతుంది, గూగుల్లో దొరకదు. ఇప్పుడున్న మ్యూచువల్ ఫండ్ దొరుకుతుంది అందరికి, షేర్ చేశారనుకోండి. వాళ్ళు రెడు కంపేర్, వాళ్ళు మెంటల్ రెడీ అవుతారు. ఒకవేళ వర్ష జరిగినా సరే ఓకే, మంచి రోజుల్లో మళ్ళీ అమ్ముకోవడానికి వీలుగా మనం ఎక్కువ యూనిట్ గ్యాదర్ చేయొచ్చు అనే విషయం వాళ్ళకి అర్థం అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.